ఐపీఎల్ పదిహేనవ సీజన్ లో భాగంగా ఈ రోజు శుక్రవారం మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ అలాగే విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటన్స్ మధ్య ఈ రోజు భీకర పోరు జరగనుంది ఇకపోతే ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్ లో గెలిచిన ముంబై ఇండియన్స్ ఈ రోజు మరో రెండో మ్యాచ్ గెలుపు కోసం ఆరాట పడుతుంది దీంతో ఈ మ్యాచ్ లో పలు కీలక మార్పులు చేయాలని ఆ టీం కోచ్ జైవర్ధనే తెలిపాడు అలాగే సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ విషయంలో ముంబై ఇండియన్స్ కోచ్ జయవర్ధనే కీలక వ్యాఖ్యలు చేశాడు జట్టులోని ప్రతి ఒక్క ఆప్షనే పరిస్థితులను బట్టి ఎవరిని ఆడించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని అన్నాడు ఆటగాళ్ల ఎంపిక అనేది మ్యాచ్ ఫలితాలను బట్టి ఉంటుంది జట్టు విజయం కోసం కావాల్సిన కాంబినేషన్ ఎంపిక చేయడమే తమ ప్రాధాన్యత అన్నాడు ప్రతి మ్యాచ్ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని తాము మొదటి విజయాన్ని అందుకున్నామని అన్నాడు ఇక నుంచి ఎలాగైనా విజయాలను కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు అత్యుత్తమ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాల్సి ఉందని అందులో అర్జున్ టెండూల్కర్ ఉంటే తప్పకుండా అవకాశం ఇస్తామని జయవర్దనే స్పష్టం చేశాడు బ్యాటింగ్ వైఫల్యంపై రోహిత్ నిరాశగా ఉన్నాడని అయితే రోహిత్ బ్యాటింగ్ వైఫల్యం కన్నా తమ ప్రణాళికలను చేయడమే ముఖ్యమని తెలిపాడు సుదీర్ఘ కాలంగా రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని ఇతర బ్యాటర్లు రోహిత్ అనుసరించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశాడు ప్రస్తుతం రోహిత్ శర్మ ముందున్న ప్రణాళికలు అమలు చేసి గెలుపు దిశగా పయనించడమే అని జయవర్ధనే తెలిపాడు ఇకపోతే అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జట్టు ముప్పై లక్షలకు కొనుగోలు చేసింది అయితే ఒక్క మ్యాచ్ లో కూడా అవకాశం ఇవ్వలేదు ప్రధాన పేసలు విఫలం కావడంతో ఈ రోజు మ్యాచ్లో అర్జున్ టెండూల్కర్ అరంగ్యంట్ర ఖాయమని అందరూ భావిస్తున్నారు